ఛానల్ కథనానికి స్పందించిన అధికారులు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల గ్రామంలో బెంగాల్ కలకత్తా నుంచి వలస వచ్చి గ్రానైట్ స్టైల్స్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న దాదాపు 100 మంది దీనగాథను జేఎన్ఐ ఛానల్ టెలికాస్ట్ చేయగా అది చూసిన అధికారులు స్పందించి వారికి న్యాయం జరిగేలా చూశారు. కరోనా వైరస్ లాక్డౌన్ ప్రభావం వల్ల పని లేక వారి సొంత స్థలానికి చేరుకోలేక తినడానికి తిండి లేక ఇంటి బాడుగ కట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ భిక్షమెత్తుకోవడం ప్రారంభించారు. ఇది జేఎన్ఐ న్యూస్ దృష్టికి రాగా ఈ కథనాన్ని టెలికాస్ట్ చేసింది. ఇది అధికారుల దృష్టికి వెళ్ళగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల అధికారులు వారి సొంత నిధులతో వారికి 1 వారానికి సరిపడా కూరగాయలు, గోధుమ పిండి అందజేశారు. ఇప్పటికే పోలీసులకు, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులు, గోరంట్ల గ్రామానికి చెందిన టీచర్ నాగనాయక్ రోజూ టిఫిన్ అందజేస్తున్నారు. ఇప్పుడు ఈ కలకత్తా వాసులకు తన వంతు సహాయంగా వాళ్ళు ఉంటున్న ఇంటి అద్దెలు తాను చెల్లిస్తానన్నారు. అలాగే ఆ వార్డుకు సంబంధించిన జొన్న ఆంజనేయులు వారికి లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు మంచినీటిని అందజేస్తామన్నారు. ఇలా దాతల సహాయంతో వారి సమస్య కొంతవరకు తీరినట్టయింది. జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల, ఈ గోరంట్లలో నిన్న వచ్చిన జేఎన్ఐ ఛానల్లో టెలికాస్ట్ అయినందున వల్ల స్పందించిన అధికారులు. సార్ చెప్పండి, బెంగాల్ రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి వాళ్ళ యొక్క జీవనం కోసం వచ్చినటువంటి ఈ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్మికులు మన గోరంట్ల మండలంలో, గోరంట్ల టౌన్లో దాదాపు 100 మంది ఇక్కడ వివిధ రకాల పనులు చేసుకోవడం కోసం వచ్చారు. ముఖ్యంగా వాళ్ళు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే ఇళ్లలో గ్రానైట్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ కరోనా కర్ఫ్యూ విధించడం వలన వాళ్ళ వృత్తి దొరక్క వాళ్ళకి ఎలాంటి ఆదాయం లేక తినడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి మనకు తెలిసింది. దానికి వెంటనే స్పందించి మేము తహసీల్దార్ గారితో సంప్రదించిన తర్వాత తాత్కాలికంగా ఉపశమనంగా మనము ఇదొకటి ఏర్పాటు చేసి వాళ్ళకు వాళ్ళ జీవనానికి కావాల్సినటువంటి సరుకులు ఇస్తామని చెప్పేసి ఆలోచన చేసి ఇందులో భాగంగా నేను వీళ్ళకు ఈరోజు తాత్కాలిక ఉపశమనం కోసం వీళ్ళకు తరకారీ అంతా కూడా ఏర్పాటు చేశాము. గోధుమ పిండి, తర్వాత ఎర్రగడ్డలు, ఆలు, మిర్చి, టమోటా ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక వారం రోజులకి అయ్యే సరుకులన్నీ కూడా మేము ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమంది దాతల వాళ్ళు ఇక్కడ రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు. వాళ్ళ ఓనర్స్ కూడా వాళ్ళకి రెంట్ కట్టేదని చెప్పి డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు. అందులో భాగంగా తహసీల్దార్ గారు నేను చర్చించిన తర్వాత ఇక్కడ మనకు నాగనాయక్ గారని మనకు టీచరు, ఇదివరకే తను ఎంతోమంది గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా డైలీ భోజనం పెడుతున్నారు. అదేవిధంగా శానిటైజరు, మాస్కులు అన్నీ కూడా ఇచ్చారు. వారు కూడా ముందుకొచ్చి వీళ్ళకు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు రెంట్ కట్టడం కూడా కష్టం ఉంది కాబట్టి ఆ ఓనర్స్ అందరికీ కూడా తానే రెంట్ పే చేస్తామని చెప్పేసి నాగనాయక్ ఈరోజు ముందుకొచ్చారు. ఇంకా ఆర్టీటీ సంస్థ తరఫున కూడా వాళ్ళకు ఈ కర్ఫ్యూ ఎన్ని రోజులు ఉంటుందో ఏమో ఆర్టీటీ సంస్థ కూడా వాళ్ళు వాళ్ళతో కూడా తహసీల్దారు మేము సంప్రదింపులు జరిపాము. ఎంతమంది ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరించాము. ఆర్టీటీ వారిని కూడా సంప్రదిస్తున్నాము. ఆర్టీటీ వారు కూడా ముందుకొచ్చి ఒక 2 రోజుల్లో వీళ్ళకు కావలసినటువంటి తర్వాత ఎన్ని రోజులు ఉంటుందో ఇలాంటి పరిస్థితి అన్ని రోజులు కూడా ముందుకొచ్చి వాళ్ళ జీవనానికి వాళ్ళ రోజుకు కావాల్సినటువంటి అవసరాలు, నిత్యావసర వస్తువులు అయితేనేమి, వాళ్ళ రూమ్ బాడీకి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆడిట్ సంస్థ ముందుకొచ్చి ఆదుకుంటామని కూడా ఆడిట్ సంస్థ తెలియజేసింది. కాబట్టి ఈ విధంగా వీళ్ళకి ఎలాంటి లోటు లేకుండా మన మండలంలో, మన గ్రామంలో, మన ఇక్కడ పరిసరాల్లో ఉండి జీవనం కొనసాగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూస్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా మేము అన్నీ కూడా అన్నీ వీరికి ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఏ సమస్య లేకుండా వాళ్ళను అందరినీ కూడా వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా మేము ప్రభుత్వం తరఫున కూడా తీరుస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. సొంత ఖర్చులు ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం ఎవరు ముందుకు రావాలంటే మాకు టైం దొరకలేదు. నిన్ననే మనకు విషయం తెలిసింది కాబట్టి నా సొంత ఖర్చులతో వీళ్ళకు కొంత సాయం చేస్తామనే ఒక ఆలోచనతో ఇప్పుడు వెంటనే ఇది ఏర్పాటు చేశాము. ఆ తర్వాత మన దాతలంతా ముందుకు వచ్చి ఒక్కొక్కరు వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి నేను ఈ పత్రికా ముఖ్యంగా అందరికీ నేను అభ్యర్థిస్తున్నాను మిగతా దాతలందరికీ. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.